కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ గత కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తెలంగాణకు ఇన్ఛార్జిగా వచ్చిన మొదట్లో వరుస మీటింగులు, జిల్లాల పర్యటనలతో హడావుడి చేసిన ఠాకూర్ ఆ తర్వాత పార్టీ కార్యక్రమాలకు హాజరవ్వడమే మానేశాడు. దుబ్బాక ఎన్నికల్లో చాలా సీరియస్ గా పనిచేసిన ఠాకూర్ ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్ని పెద్దగా పట్టించుకోలేదు. ఒకే రెండు సమీక్షలు తప్ప కనీసం పార్టీ బలోపేతంపై కూడా సమావేశాలు నిర్వహించటం లేదు. గత కొద్ది రోజులుగా పార్టీలో జరుగుతున్న వ్యవహారాల వల్లే ఠాకూర్ పార్టీ సమావేశాలకు హాజరు కావట్లేదని గాంధీభవన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కొన్ని రోజులుగా పార్టీలో జరుగుతున్న వ్యవహారాలపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీడియా ఎదుటే తన అభిప్రాయాన్ని చెప్పారు. ఇలాంటి వివాదాల మధ్య తాను ఎంటర్ అయితే సమస్య మరింత జటిలమవుతుందని ఠాకూర్ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే ఆయన ఈ మధ్య గాంధీభవన్ కి కూడా రావడం లేదు. పార్టీలో రేవంత్ తీరుపై చాలా మంది సీనియర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. కొద్ది రోజుల క్రితం జూమ్ ద్వారా జరిగిన పార్టీ పొలిటికల్ అఫైర్స్ సమావేశంలో కూడా కొందరు నేతలు రేవంత్ పై తమ అసంతృప్తిని వెలిబుచ్చారట. ఠాకూర్ గాంధీభవన్ వస్తే రేవంత్ పై ఫిర్యాదు చేయాలనే ఆలోచనలో కూడా కొందరు నేతలు ఉన్నారట. ఒకవేళ ఠాకూర్ హైదరాబాద్ వస్తే నేతలంతా పరస్పరం ఫిర్యాదు చేసే అవకాశం ఉందని, ఇది పార్టీకి తనకు మరింత తలనొప్పిగా మారే అవకాశం ఉందని భావించిన ఠాకూర్ ఇటువైపే రావట్లేదు. పార్టీ వరుస ఓటములు, నేతల మధ్య విభేదాలు, తాను సర్ది చెప్పిన కొందరు నేతలు పట్టించుకోకపోవడంతో ఠాకూర్ సతమతమవుతున్నారట. అయితే పార్టీకి ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తి నెలలో కనీసం రెండు రోజులైనా పార్టీ కార్యాలయానికి రాకపోతే పార్టీ ఎలా బలోపేతమవుతుందని సీనియర్లు చర్చించుకుంటున్నారట. సమస్యల్ని పరిష్కరించాల్సిన వ్యక్తే సమస్యలకు భయపడి పారిపోతే ఇక పార్టీ పరిస్థితి ఏమవుతుందోనని కాంగ్రెస్ నేతలు ఆందోళన పడుతున్నారు.